అధినేత పవన్ కళ్యాణ్ రెండో విడత ప్రజా పోరాట యాత్రకు జనసేన నాయకులు భారీగా ఏర్పాట్లు చేశారు. నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలోని జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఓవర్ టు శివసాగర్. అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో చేపట్టనున్న రెండవ విడత ప్రజా పోరాట యాత్రకు భీమవరం సిద్ధమైంది అనే చెప్పుకోవచ్చు. నగరం మొత్తం కూడా ఫ్లెక్సీలతో నింపేశారు జనసేన కార్యకర్తలు. గతంలో సమావేశంలో చోటు చేసుకున్న కొంత అసౌకర్యాన్ని కూడా అవి లేకుండా సర్ది చెప్తా ఉన్నారు నాయకులు. ఆయన మరికొద్దిసేపట్లో వెన్యూ దగ్గరికి చేరుకున్నారు. అభిమానులు కూడా ఇప్పుడే పెద్ద ఎత్తున చేరుకున్నారు. అసలు భీమవరంలో పవన్ కళ్యాణ్ సమావేశానికి ఏ విధమైన ఏర్పాట్లు చేశారనేది కోఆర్డినేటర్ ఇరింగ్ సూర్యారావు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేశారు. చెప్పండి అంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో మొదటి విడతలో కొంత సమస్యలు ఎదుర్కొన్నారు అభిమానులు, వాటిని ఎదుర్కోవడానికి ఇప్పుడు ఎటువంటి ఏర్పాట్లు మీరు చేశారు? ముఖ్యంగా ఇప్పుడు లాస్ట్ టైం ఏంటంటే సెక్యూరిటీ పరంగా కూడా ఊహించినంత రీతిలో అభిమానులు రావడం వల్ల కొంచెం కంట్రోల్స్ కొంచెం ఇబ్బంది అని, అందుచేత జన సైనికులు ఇవాళ ఇట్లా చూస్తే వీళ్ళందరూ కూడా ఐడి కార్డ్స్ వేసుకుని వాళ్ళంతా వాలంటరీగా వచ్చి సేవ చేయడానికి 100 మంది యువకులు ఉన్నారు. అట్లాగే ఇప్పుడు బయట ఏమో డిస్ప్లే ఎల్ఈడి డిస్ప్లే టీవీస్ పెడుతున్నాం, ఎందుకంటే బయట ఉన్న ప్రజానికి కూడా చూడటానికి వీలుగా ఉండటం కోసం. అట్లాగే మరి వాటర్ అవనివ్వండి, ఇలా చిన్న చిన్న లాస్ట్ టైం ఏంటంటే కొంచెం అనార్గనైజ్డ్గా జరగడం అనేది చిన్న చిన్న జరిగిన తప్పులు, అయినప్పటికీ కూడా అట్లనే కూడా సమర్థవంతంగా చేసాం. లాస్ట్ టైం కూడా సక్సెస్ఫుల్గా జరిగింది, లాస్ట్ టైం కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈవెంట్ జరిగింది. అలాగే మరి భీమవరం సభ చూస్తే మరి అందరూ కూడా వాలంటరీగా, మీరు కార్యకర్తలు ఎవరు కూడా పిలవకుండా ఒక రూపాయి ఖర్చు లేకుండా అందరూ వచ్చి వాలంటరీగా సపోర్ట్ చేశారు. దాన్ని పరిగణన తీసుకొని ఈవేళ రెండో పోరాట యాత్ర కోసం మేము అన్ని రకాల ఏర్పాట్లు చేసి సెక్యూరిటీ పరంగా ఉండండి లేకపోతే ప్రజలకు ఇబ్బంది లేకుండా, అలా రేపంతా కూడా ఇక్కడ ఇంటర్నల్ మీటింగ్స్ ఆయన రేపు డే అంతా కూడా చేసి నెక్స్ట్ ఇక్కడ ఈ జిల్లాలో ఏ ఒక బహిరంగ సభలు పెట్టాలనేది రేపు మన కలకొండ తులసిరావు చెప్తారు, ఆయన చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ చెప్పండి సార్, అంటే మీరు చెప్పిన కళ్యాణ్ గారు రెండవ ప్రజా పోరాట యాత్ర ఎన్ని రోజులు జరుగుతుంది, ఏ సమావేశాలు ప్లాన్ చేశారు, ఆయనతో ఎవరెవరు ఇంటరాక్ట్ అవునున్నారు? రెండో విడత పోరాట యాత్రలో భాగంగా ఆయన రాత్రికి భీమవరం చేరుకుంటారు. రేపు ఒక్కరోజు అన్ని ఇండోర్ మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా బీసీ నేతలతో ఆయన సమావేశం అవుతున్నారు. మొదటి విడతలో ఆయన సంచార జాతులు అలాగే దళిత క్రైస్తవ సోదరులందరితో కూడా సమావేశమయ్యారు. ఈ రకంగా అనేక కమ్యూనిటీస్ సంబంధించిన నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రెండో రోజు నర్సాపురం పాలకులు రోజుకు 2 నియోజకవర్గాలు చెప్పిన ప్లాన్ చేస్తున్నాము. అది వాతావరణ కండిషన్స్ని బట్టి, ఆయన యొక్క షెడ్యూల్స్ని బట్టి రోజు 1 నియోజకవర్గం 2 నియోజకవర్గాలు అనేది రేపు ఒక నిర్ణయం చేసుకుంటాము. ఇక్కడ 13వ తారీఖు వరకు ఉంటారు ఆయన, ఉండి ఇక్కడ 6 కాన్స్టిట్యూన్సీలు నర్సాపూర్ పార్లమెంటుకి సంబంధించిన 7 కాన్స్టిట్యూన్సీల్లో మన భీమవరం అయిపోయింది కాబట్టి ఇంకా 6 కాన్స్టిట్యూన్సీలు ఈ 13వ తారీఖు లోపల ఆయన బహిరంగ సభల ద్వారా ప్రజా సమస్యల మీద స్పందించి ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిని విజిట్ చేసి ప్రజలందరితో కూడా కలుసుకునే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి దఫా విజయం కంటే రెండో దఫా పోరాట యాత్రలో మరింత విజయం చేకూర్చి అందరూ కూడా ఉర్రోతులాగి ఆయన సభల గురించి ఎదురు చూస్తున్నారు. మరి ఇది కూడా విజయవంతమైన తర్వాత మళ్ళీ 3వ దఫాగా ఏలూరు అలాగే జంగారెడ్డిగూడెం కూడా పూర్తి చేసుకుని పశ్చిమ గోదావరి జిల్లా యాత్ర అంతటితో ముగుస్తుంది. తర్వాత ఆయన మరి ఈస్ట్ గోదావరి వెళ్ళే ప్రయత్నాల్లో అక్కడ షెడ్యూల్స్ని బట్టి తర్వాత తెలియజేస్తారు అదంతా కూడా. థ్యాంక్ యూ. అయితే జనసేన అని పర్యటనకి యువకులు కూడా పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భీమవరం మొదటి నుండి కూడా సరిహద్దు నుండి ర్యాలీగా ఆయన వెన్యూ దగ్గర తీసుకురావాలని కూడా వాళ్ళంతా కూడా ప్లాన్ చేస్తున్నారు. వెన్యూ దగ్గర గతంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో హాల్ కొంత చిన్నగా ఉన్నా కూడా అభిమానులు ఎక్కువగా రావడంతో దఫదఫాలుగా సమావేశాలు ఏర్పాటు చేసినా కొంతమంది బయట ఉండిపోయి ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. వారికి కూడా అటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రాజెక్టులు ఏర్పాటు చేశామని చెప్తున్నారు నిర్వాహకులు. నాయకులు అందరూ కూడా అంటే కార్యకర్తలు ఎవరో కూడా ఇబ్బంది పడకుండా బయట నుండే కళ్యాణ్ గారు లోపల ఏం మాట్లాడుతున్నారు అనేది బయట వారు స్పష్టంగా చూసి వినపడేలాగా ఏర్పాట్లు చేసాం. ఎవరు కూడా ఇబ్బంది పడక్కర్లేదు, నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు ఉన్నాయి కాబట్టి వారి నియోజకవర్గం వచ్చినప్పుడు రావాలని కూడా నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, 99TV భీమవరం.